Hi friends. So this is Dr. Devika from Partha Dental Herbal Branch. మన పార్థా డెంటల్ క్లినిక్స్ అనేవండి 104 క్లినిక్స్ ఉన్నాయండి. 104 ప్లేస్ అని చెప్పవచ్చు. ఇవన్నీ కూడా మన మూడు రాష్ట్రాలలో ఏర్పడి ఉన్నాయన్నమాట. అంటే కొన్ని కొన్ని ప్లేస్లలో హైదరాబాద్ లాంటి ప్లేస్లలో మనవి దగ్గర దగ్గర 40 పైగా క్లినిక్స్ ఉంటాయి. సిటీస్ ఏరియాలో ఎక్కువ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ ఏరియా వైజ్ కూడా 1-2 ఖచ్చితంగా పెట్టారనమాట. ఎందుకు అంటే ప్రజలందరికీ మన పళ్ళ సమస్యల గురించి అవగాహన రావడానికి కోసం మన పార్థా డెంటల్ వాళ్ళు ఇన్ని క్లినిక్స్ ఓపెన్ చేశారనమాట. అండ్ మెయిన్గా మన ఇండియాలోని ప్రజలకి మన పళ్ళ ప్రాబ్లమ్స్ గురించి చాలామందికి తెలియదన్నమాట. సో వాళ్ళందరికీ కూడా అన్ని ట్రీట్మెంట్స్, అన్ని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ బయట విదేశాలలో కాకుండా మన ఇండియాలో కూడా అన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. మా దగ్గర అన్ని అవైలబుల్ ఉంటాయి. ఇలా ఇటువంటి ట్రీట్మెంట్స్ అన్నీ ఉంటాయని ప్రజలలోకి తెలియజేయడానికి మాట్లాడించాలి అన్నది ఇన్ని క్లినిక్స్ ఉన్నాయి. అందుకోసమే ఇన్ని క్లినిక్స్ ఉన్నాయన్నమాట. సో యాక్చువల్గా నేను ఈ వీడియో అవేర్నెస్ వీడియో చెప్పడానికి కారణం ఏంటిదంటే మన దగ్గర కొన్ని అడ్వాన్స్ టెక్నాలజీస్ గురించి మనకి అందరికీ ఐడియా లేదన్నమాట. సో దానివల్ల ఏంటిదంటే ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడం, ఎలాంటి ట్రీట్మెంట్ చేయించుకోవాలి, ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఏ రిజల్ట్ ఉంటుంది, ఈ ట్రీట్మెంట్ అవుట్కమ్ ఎలా ఉంటుంది, వీళ్ళకి ఫైనల్ రిజల్ట్ ఎలా ఇస్తారు, ముందు ఎలా సఫర్ అవుతారు, తర్వాత ఎంత హ్యాపీగా ఉంటారు, ఇవన్నిటి కొన్ని కూడా మీకు చాలా చక్కగా మా డాక్టర్స్ అందరూ కూడా మీకు చాలా చక్కగా వివరించి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు మంచి ట్రీట్మెంట్ అందిస్తారన్నమాట. సో నేను మీకు ఇప్పుడు ఇంప్లాంట్స్ గురించి చెప్తాను. మనకి ఇంప్లాంట్ అంటే ఏంటి? ఇంప్లాంట్స్ అంటే మనకి అది ఒక స్క్రూ సిస్టమ్ అంటే చాలా చిన్నదిగా ఉంటుంది అన్నమాట. అంటే ఈ టైప్ చాలా చిన్నదిగా ఉంటుంది అన్నమాట. ఇలా ఉంటుంది స్క్రూ సిస్టమ్ అంటారు దీన్ని. వీటిలనే ఇంప్లాంట్స్ అంటుంది అన్నమాట. ఇది మనకి జస్ట్ మీకు మోడల్ చూపించడానికి, బట్ నేను మీకు ఆల్రెడీ చూపించాను. ఇలా ఈ సైజ్ ఈ సైజ్ చాలా వేరీ ఉంది. ఇది జస్ట్ మీకు చెప్పడానికి కోసం నేను యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ యాక్చువల్గా ఇంత ఈ సైజ్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇలా థ్రెడ్స్ ఉంటాయి చూడండి, ఇక్కడ ఇలా థ్రెడ్స్ ఉంటాయి అనమాట. అయితే ఈ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో మీ గురించి నేను చెప్తాను. అయితే ఇది ఈ ఇంప్లాంట్ అనేది ఎందుకు పెట్టించుకోవాలి? ఎందుకు అంటే ఇప్పుడు మనకి సపోజ్ పన్ను లేవండి, ఇప్పుడు పన్ను లేని వాళ్ళకి, అంటే పన్ను లేదు అంటే నేను ఇది తీస్తున్నానండి, ఇక్కడ మనకి పన్ను అన్నది లేదు, గ్యాప్ ఉంది, ఈ ప్లేస్లో అన్నింటిలో గ్యాప్ ఉంది, పన్ను లేదనమాట. అప్పుడు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే పన్ను లేనప్పుడు మిగతా పక్కన ఈ రెండింటి పన్నుని గ్రైండ్ చేసి, అంటే తగ్గించి ఈ రెండింటిని సపోర్ట్ తీసుకొని ఇక్కడ వచ్చే మూడు పండ్లకి ఈ రెండింటి సపోర్ట్ తీసుకొని రెండుగా ఇంకొకటి కూడా ఎక్స్ట్రా పడితే పడవచ్చు అనమాట. అలా ఈ పన్ను పక్కన పండ్ల సపోర్ట్ తీసుకొని అటు ఇటు తీసుకొని పన్ను పెట్టేవాళ్ళు అనమాట. దానివల్ల ఏంటిదంటే మనకి పక్కన ఉన్న టూత్ ఒరిజినాలిటీని కూడా మనం దాన్ని తగ్గిస్తున్నాం అనమాట. అంటే ఈ ఎనామిల్ అన్నది మనకి తగ్గడం వల్లనే మనకి హార్డెస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో అది మనకి వెళ్ళిపోతుంది అనమాట పన్ను తగ్గియడం వల్ల. సో మనకి పక్కన టూత్కి కూడా, పక్కన టీత్కి కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో అది కాకుండా మనకి ఇప్పుడు ప్రజెంట్గా ఆధునిక వైద్యంలో మనకి కొత్త టెక్నాలజీ అంటే ఇంప్లాంట్స్. ఇంప్లాంట్స్ అంటే ఏంటంటే మనకి ఎక్కడైతే పన్ను లేదో అదే పన్ను ప్లేస్లో మనకి ఒకటో రెండో, అంటే మీకు ప్లేస్ సరిపడంత ఎంత ప్లేస్ ఉంటే అంత ప్లేస్లో అన్ని, ఇప్పుడు కొంచెమే ప్లేస్ ఉంటే ఒకటే ఇంప్లాంట్ పెట్టుకోవచ్చు. ఎక్కువ పన్ను లేవు, ఒక మూడు నాలుగు లేవు కాబట్టి ఒక రెండు మూడు ఇంప్లాంట్లు పెట్టాలన్నమాట.
అంటే మనం ఇంప్లాంట్స్ పెడితే అంత సపోర్ట్ అనేది మనకి పెరుగుతుంది అన్నమాట. సో అంటే ఎందుకు ఇవి పెట్టడం వల్ల, ఇలా ఈ స్క్రూ సిస్టమ్ ఇది పెట్టడం వల్ల మనకి పక్కన పన్ను ఏదైతే ఉందో దానికి ఏం దాన్ని గ్రైండ్ చేసే పని ఉండదు అన్నమాట. ఎక్కడైతే పన్ను లేదో అదే ప్లేస్లో మనం ఈ ఇంప్లాంట్ పెట్టి ఇలాంటి పన్ను అనేది ఫిక్స్ చేసేస్తారు అన్నమాట. ఇలాంటి పన్ను అనేది ఫిక్స్ చేసేస్తారు అంటే మీకు పక్కన ఈ టూత్, ఈ పక్కన టూత్ కి సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు దీంట్లో. అయితే ఇది ఎంత చక్కని మెటీరియల్ అంటే మనకి ఇమ్మీడియట్ గా ఎవరికైతే పన్ను ఖరాబ్ అయ్యి పుచ్చిపోయి ఉందో, ఎవరికైతే బాగా చిన్న చిన్న ముక్కలు ఉంటాయో వాళ్ళకి ఏంటంటే ఇమ్మీడియట్ గా తీసేసి ఇమ్మీడియట్ గా వెంటనే పెడతారనమాట. అలాంటి టెక్నాలజీ మన దగ్గర ఉందన్నమాట. అంటే ఇది జస్ట్ సింగిల్ పీస్ అంటాం, మన దగ్గర ఉన్నది సింగిల్ పీస్ అంటే ఒకటేసారి పెట్టేస్తారు అనమాట. మళ్ళీ మళ్ళీ మనకి తీసే ఛాన్సెస్ ఉండవు. మీకు అలా పెట్టడం వల్ల మీకు మనము పెట్టిన తర్వాత మీకు జస్ట్ ఒక ఇంప్లాంట్ పెట్టడానికి దగ్గర దగ్గర మీకు 5 నుంచి 10 నిమిషాల వరకే టైం పడుతుంది అనమాట. అంటే ఈ ఇంప్లాంట్ అనేది ఒక్క పన్ను లేని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, రెండు లేని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, మల్టిపుల్ అసలు పన్ను లేని వాళ్ళు, అసలు అన్ని పన్ను లేవు వాళ్ళు కూడా స్క్రూస్ పెట్టుకొని స్క్రూ లాంటివి అంటే మనకి పన్ను వేర్లు ఏదైతే ఉంటాయో దాన్ని రిప్లేస్ చేస్తుంది అనమాట ఈ ఇంప్లాంట్. ఇక్కడ ఈ పన్ను వేరు ఉందా అండి, ఇక్కడ ఈ పన్ను వేర్లు ఏవైతే ఉన్నాయో చూపిస్తుంది. ఈ వేర్ల ప్లేస్ లో ఈ సిస్టమ్, ఈ ఇంప్లాంట్ సిస్టమ్ అన్నది ఈ వేర్ల లాగా యాక్ట్ అవుతుంది అనమాట. అలా యాక్ట్ అవ్వడం వల్ల మనకి మీద పన్ను పెడితే కూడా మనకి ఒరిజినల్ పన్ను లాగా మనకు అలాంటి సపోర్ట్ అన్నది మనకి ఇస్తుంది అనమాట. సో ఇది పెట్టిన తర్వాత మనకి ఏంటిది, దీని చుట్టూ కూడా మనకి కొన్ని ఇంప్లాంట్స్ కి హైడ్రాక్సియాపటైట్ క్రిస్టల్స్ అంటే మన బోన్ లో ఉండే, మన ముక్కలో ఉండే అలాంటి మెటీరియలే మన ఇంప్లాంట్ చుట్టూ కూడా కోట్ చేసి ఉంటుంది అనమాట. సో ఏమైతుందంటే మనం పెట్టిన తర్వాత ఆ బొక్కకు మరియు ఇంప్లాంట్ కి మధ్యలో ఒక 3 to 6 months, కొంతమంది 3 months, కొంతమంది 6 months, మినిమం 6 months వెయిట్ చేయాలన్నమాట. మనం 6 months వెయిట్ చేసిన తర్వాత పన్ను పెడతారు, ఇమ్మీడియట్ పన్ను కూడా పెడతారు. అదేంటి, టెంపరీ పన్ను అనమాట. టెంపరీయే కానీ ఫిక్స్ పన్ను అది కూడా, బట్ టెంపరీ ఫర్ 3 to 6 months కోసం అది పెడతారు అనమాట. అది పెట్టిన తర్వాత 6 months తర్వాత పర్మనెంట్ మంచి టూత్, ఫిక్స్ టూత్ అన్నది మీకు ఇంప్లాంట్ మీద అందజేస్తారు అనమాట. సో 6 months టైం ఎందుకు తీసుకోవాలి మనం, 6 months టైం ఎందుకు అంటే ఇక్కడ ఎక్కడైతే మనం ఇంప్లాంట్ పెడతామో అది మన బొక్క రెండు కూడా అతుక్కుపోవడానికి అవి రెండుటి మధ్యలో కూడా కొన్ని ఫైబర్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. ఆ ఫార్మేషన్ కోసం మనం టైం తీసుకుంటాం అనమాట. సో రెండుటిని మంచిగా రెండు బొక్కను మరియు ఇంప్లాంట్ సర్ఫేస్ రెండుకి మధ్యలో ఫైబర్స్ నుంచి ఫామ్ అయ్యి, బొక్క ఫామ్ అయ్యి అక్కడ మంచిగా మనకి ఫ్యూజ్ అయిపోతుంది అనమాట, అతుకపోతుంది అనమాట. మీకు లైఫ్ లాంగ్ మీకు ఇవి తీయాల్సిన పని ఉండదు. సో ఇలా ఉంటుంది అనమాట. అంటే ఇవి పెట్టే ముందు జాగ్రత్తలు ఏం తీసుకుంటామో, పన్ను తీసిన తర్వాత మనం ఎక్కడైతే పన్ను తీసేస్తారో, ఎక్కడైతే పన్ను పెడతారు అంటే ఇంతకుముందు ఆల్రెడీ పన్ను తీసిన వాళ్ళు కూడా పెట్టించుకోవాలని అనుకుంటారు. ఆ ఏరియాని అంతా క్లీన్ చేసి స్టెరిలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి మంచి క్యూరేటర్ చేసి ఆ ఏరియాని మొత్తం సెలైన్ ఏవైతే డిసిన్ఫెక్టెన్స్ ఉంటాయో యాంటీబయాటిక్స్ అవన్నీతోటి క్లీన్ చేసి తర్వాత ఇవి ఇంప్లాంట్ పెడతారనమాట. అలా పెట్టడం వల్ల మీకు ఇంప్లాంట్ అన్నవి చాలా బయో కంపాటబుల్గా ఉంటుంది అనమాట. ఆల్రెడీ మనకి ఇంప్లాంట్ బయో కంపాటబుల్ అంటే మన బాడీకి సూట్ అయ్యే మెటీరియలే, కానీ ఫర్దర్ మనకి ఏం రియాక్షన్స్ కాకుండా ఇలాంటి ప్రికాషన్స్ చాలా చేస్తారనమాట. దీనివల్ల మనకి ఫ్యూచర్లో ఎలాంటి బాధలు, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ, ఎలాంటి ఎలర్జీ కానీ వచ్చే ఛాన్సెస్ ఉండవు, అసలు ఉండవు అనమాట. ఇలా అంత చక్కనైన మెటీరియల్ అనమాట ఇది. మీకు ఏంటిదంటే టీ తినే డే అంటే ఒకటే రోజులో మీకు పన్ను లేని వాళ్ళకి ఇంప్లాంట్స్ పెట్టి ఒకటే రోజులో మీకు పన్నుని ఇస్తారనమాట. అది ఈ స్పెషాలిటీ అనమాట, దీని స్పెషాలిటీ.
అదే వేరే దానికైతే మనకి టైం పడుతుంది, చాలా డెంటిస్ట్కి చాలా విజిట్ అవ్వాల్సి వస్తుంది. కానీ దీనికి అలా కాదనమాట, నీకు ఒకటే రోజులో అయిపోయే పని ఇదన్నమాట. సో ఇది దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయన్నమాట. చాలా ఫిక్స్ ఉంటుంది మనకి, క్లీనింగ్కి కూడా చాలా మెయింటైన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ ఉంటుంది. అదే మనం ఇట్లా వేరే ఫిక్స్ వేరేది పెట్టించుకున్నాం అనుకోండి, ఏంటంటే ఇలా అంటే ఇక్కడ పన్ను లేదు, మనం ఏంటంటే ఈ పక్కన రెండు పన్నులను తగ్గించి ఇక్కడ పన్ను పెడుతున్నారు అనమాట. ఈ ప్లేస్లో ఇక్కడ పన్ను తగ్గించి సపోర్ట్ ఇస్తున్నాం అనమాట. ఇదేంటిదంటే పక్కన పన్నుని తగ్గించడం వల్ల తన ఒరిజినాలిటీ పోయి ఫ్యూచర్లో ఆ పన్నుకి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో అలా కాకుండా మనము ఓన్లీ అదే ప్లేస్లో పెట్టడానికి మంచి నూతనమైన ట్రీట్మెంట్ మన దగ్గర ఉందన్నమాట. సో మీరు అందరూ కూడా ఈ ఇంప్లాంట్స్ గురించి పార్థ డెంటల్ డాక్టర్స్ని కలిసి మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో క్లారిఫై చేసుకొని మీరందరూ కూడా ఇంప్లాంట్స్ పెట్టించుకోవడం వల్ల మీ టూత్ ఏదైతే లైన్లో ఉంటుందో ఆ పోస్చర్, ఆ అలైన్మెంట్ అనేది మనకి దెబ్బతిందనమాట. ఇప్పుడు అలానే వదిలేస్తారు కొందరు, వెనకాల పళ్ళు కదా అని. అవి చాలా ముఖ్యమైనవి, వెనకాల పళ్ళు కూడా అవి పెట్టించుకోకుండా ఉండడం వల్ల ఏమైతుందంటే పళ్ళు అన్నీ జరిగిపోతాయి అనమాట. మీద పళ్ళు కిందికి, కింద పళ్ళు మీదికి, అలా జరిగిపోయి మన టూత్ స్ట్రక్చర్ కానీ మన మస్కులేచర్ మనకి అన్ని లోపలికి వెళ్ళినట్టు, మొత్తం లోపలికి అట్టు, అంటే మన అపియరెన్స్, మన అపియరెన్స్ అంతా కూడా దెబ్బతింటుంది అనమాట. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీరు ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటుంది అనమాట. మనకి టీత్ చాలా ఇంపార్టెంట్, ఏది తినాలన్నా ఏది చేయాలన్నా ఫస్ట్ నమ్మలే మన ఆహారం లోపలికి వెళ్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి. సిస్టమిక్ ప్రాబ్లమ్స్ కూడా మనకి టీత్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, టీత్ లేని వాళ్ళకి నార్మల్గా ఏంటిదంటే ఫస్ట్ వచ్చిన దెబ్బ తిని వాళ్ళకి సైకలాజికల్గా కూడా డిస్టర్బ్ అవుతారు అనమాట. సో అంటే మనకి టీత్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. మనకి ఇంత పన్నుకి ఇంత అమౌంట్ అవుతుందా అన్న ఆలోచన అందరిలో ఉంటుంది. మీరు చిన్న మనము పండ్ల గురించి మనకి ప్రతి ఒక్క డెంటల్ డాక్టర్ దగ్గర 4-5 సార్లు విజిట్ అవుతారు. 4-5 సార్లు అంటే మనము దాదాపు వాళ్ళకి ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఒక గంటన్నర కేటాయిస్తాం వాళ్ళ కోసం, దగ్గర దగ్గర ఒక 6-7 గంటలు కేటాయిస్తాం. అదే మీరు బయట చిన్న సర్జరీ చేయించుకుంటారంటే 1 గంటలో అయిపోతుంది. 1 గంటలో అయిపోయిన సర్జరీకి మీరు 1,000,000 రూపాయలు కట్టినప్పుడు ఇంత టైం కేటాయించి ఇంత మంచి ట్రీట్మెంట్ మీకు అందుబాటులో ఉంచినప్పుడు అతి తక్కువ ధరలోనే అందరికీ అందుబాటులో ఉండేలాగా దీనికి సరిపోయేటట్టు, మన పనులకి సరిపోయేటట్టు కరెక్ట్గా పెట్టుకొని ఇంత మీకు టైం తీసుకొని చేసేదానికి ఇంత అమౌంటా అని ఆలోచించకూడదు అనమాట. అమౌంట్ అన్నది మీరు నెగ్లిజెన్సీ చేసుకోవడం వల్ల పెరుగుతుంది. మరి ఎంత తొందరగా పెట్టించుకుంటే అంత తొందరగా మీకు బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో మీ అందరూ నా వీడియోని చూసి, నా అనేస్ వీడియోని చూసి మీరు అందరూ కూడా ఈ ఇంప్లాంట్స్ గురించి తెలుసుకొని అందరూ పెట్టించుకుంటారని అనుకుంటూ నేను మీకు నెక్స్ట్ వీడియో కూడా మళ్ళీ త్వరలోనే మీకు అవేర్నెస్ చెప్పుకుని అవేర్నెస్ వీడియోస్ కండజేస్తానండి. అండ్ మీకు ఏమైనా కమెంట్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్లారిఫై చేసుకోవాలనుకున్నా మీరు కమెంట్స్ పోస్ట్ చేయొచ్చు. అండ్ మా పార్థ డెంటల్ క్లినిక్స్ ఎక్కడైతే ఉన్నా ఎక్కడ ఉన్నాయో అక్కడ వెళ్ళి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. మీకు అందరికీ కూడా వి ఆల్ ఒక టీమ్ అన్నమాట. మా పార్థ డెంటల్ అన్నది మేమందరం ఒక టీం వర్క్, యాజ్ ఇన్ దిస్ ఇస్ టీమ్ వర్క్. హియర్ వి ఆల్ వర్క్ యాజ్ వి అన్నమాట. అంటే వి అంటే మేమందరం, నాట్ మీ, నేను ఓన్లీ ఒకదాన్ని కాదు. వి ఆల్ వర్క్ టుగెదర్. సో మీ అందరికీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వి ఆల్ దేర్ ఫర్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.